नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री दुर्गा भवानी नमो नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री मात्रे नमः यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु मा चैनल द्वारा प्रति ఒక్క విషయము క్షుణ్ణంగా ప్రజల్లోకి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క విషయము పెళ్ళైనా కూడా ఎంతోమంది సంతానముకై నిరీక్షణ చేస్తూ ఉంటారు. సంతానముకలక్క బాధపడుతూ ఉంటారు. 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఇట్లా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలైనా కూడా సంతానముకలక్క, సంతానము నిలువక ఎన్నో పూజల్లో, ఎన్నో యాగాలలో, ఎన్నో హోమాలలో పాల్గొని ఎన్నో శాంతులు చేయిస్తూ ఉంటారు. కానీ సంతానము కలగదు. కలకపోవటానికి ఆ సతీ దంపతులలో భార్య భర్తలు ఏమైనా శాపాలు ఉన్నాయా? శాపాలు అంటారు కదా, శాపాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రము ఖచ్చితమని చెప్తుంది. పెళ్ళైన తర్వాత తెలిసి తెలియని భార్య భర్తలు చేసిన శాపాలు కారణము ద్వారే ఈ యొక్క సంతానం కలగకపోవడానికి కారణమని జ్యోతిష్య శాస్త్రం ఘోషిస్తుంది పురాణ ఇతిహాసాల నుండి. అయితే ఈ శాపములు ఏమిటంటే సర్పదోషము, సర్పశాపము వలన సంతానము కలగదు. అలాగే పితృశాపము, పితృశాపము ద్వారా కూడా మనకి సంతాన భాగ్యము కలగనివ్వదు. అలాగే మాతృశేపం వలన కూడా మనకు సంతాన ప్రాప్తి కలిగేటానికి ఆటంకాలు కలుగుతాయి. అలాగే ప్రేత, భూత ప్రేత శాపాలు ఉంటాయి. అది మానవుల పైన పడి గర్భములో ఉండి ఆ గర్భము అనేది జాల్చనివ్వకుండా అది మొదట్లోనే తుంపివేసేటట్టుగా ప్రేత శాపం వలన కూడా మనకి సంతానము నిలువనీయకుండా చేస్తాయి. అలాగే దీనికి సంబంధించిన ఈ శాపాలకు శాంతి కలగటానికి పూజారుల ద్వారా, దైవ యోగము ద్వారా దీన్ని శాంతింప చేసుకొని దీనికి తగువైన పూజల ద్వారా నివృత్తి చేసి, ఎందుకంటే వ్యాధి ఎక్కడుందో మందు అక్కడ పెట్టాల, సమస్య ఎక్కడుందో ఆ సమస్యకి తగ్గ పరిష్కారం చేయాల, అప్పుడే ఆ సమస్య అనేది వేళ్లతో పాటు పికిలించవచ్చు. అటువంటి ఈ శాపరూపేణ ఈ యొక్క పుత్ర సర్పశాపం వలన, లేకపోతే పితృశాపం వలన, మాతృశాపం వలన, లేకపోతే ప్రేత పిశాచి శాపాల వల్ల జరుగుతుందని గ్రహించి వాటికి తగ్గ పరిశీలన చేసి శాంతి చేయిస్తేనే తగు ఫలితం మీరు పొందగలుగుతారు, సంతాన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వీటన్నిటిని పూజల ద్వారా చేసి ఇంకొక విశిష్టమైనది సముద్రస్థానము ద్వారా కూడా, సముద్రస్థానము ద్వారా కూడా మీరు ఈ యొక్క శాపాన్ని విముక్తి చేసుకోవచ్చు. అంటే మాసములో అమావాస్య వస్తుంది, నెలలో ఒక అమావాస్య వస్తుంది. ఇది ఒక అమావాస్యకి వెళ్ళి సముద్ర స్నానము చేసి వస్తే నిర్మూలన కాదు. ఇది యథావిధిగా 11 అమావాస్యలు సముద్ర స్నానము కంపల్సరీగా మీ దగ్గరలో ఉండ చేయొచ్చు. లేదు అంటే రామేశ్వరంలో ఉన్న సముద్రములో స్నానము చేస్తే సకల శాపములు, సకల పాపములు, సకల శాపములు, ఏ శాపమున్నా కూడా ఏ సముద్రము చేసిన విశిష్టత లాంటి ఈ యొక్క 11 సార్లు సముద్ర స్నానం చేయాలి. వేరే సముద్రంలో చేస్తే విశాఖపట్నంలో కానీ అటువంటిది కానీ రామేశ్వరుని యొక్క దేవాలయం దగ్గర స్థానంలో, అదే రామేశ్వరంలో ఉన్న సముద్ర స్నానము చేస్తే సకల ముక్కోటి దేవతలు మీకు శాప విమోక్షణ కలిగించే మార్గాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మీరు ఇది అవలంబిస్తే సంతానం ఎందుకు కలగదో నేను చూస్తా. కాబట్టి మీరు సందేహప్రాయంగా ఏదైనా మీకు సమస్యగా ఉన్నా, ఏదైనా మా ద్వారా మీకు వివరణ కావాలన్నా మమ్మల్ని నేరుగా వచ్చి మా సంస్థను కలవటము కానీ, లేదంటే ఫోన్ ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ, జూమ్ ద్వారా కానీ మీ యొక్క సమస్యలను మేము పరిష్కరించడానికి ఎల్లవేళ్ళ ముందుంటామని కోరుకుంటూ, అందరికీ శుభం జరగాలి మా ద్వారా కానీ, ప్రజలకు అందరికీ శుభంగా జరగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, శ్రీకరం శుభకరం దీర్ఘాయుష్మాన్ భవ సర్వే జనా సుఖినో భవతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.